అవుతారు, డాక్టర్ బోని సాక్షి అవుతారు. స్పష్టంగా ప్రజలకు గరంలో చేరాలని చెందుకు సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం సీనియర్ ఆసుపత్రి సిఎంటి విభాగం వైద్య ఉద్యోగ బాధ్యతలకు స్వప్తి కలిగి పోటీ సమయం పేద ప్రజల కోసం సేవలు చేస్తున్నారు. చికిత్సలు అందిస్తున్నారు. ప్రజల సార్ ఫైల్ కొట్టుకోండి బాబెట్టు ఈరోజు నేను పాయకురాపేట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. నాకు పార్టీ తరఫున అవకాశం ఇచ్చిన సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే ఖార్గే గారికి, అలాగే మన పిసిసి ప్రెసిడెంట్ అయిన షర్మిలమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను ఈ పైకరాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు సపరేట్ ఎజెండా ఉంది. పైకరాపేటలో నేను ఒక 9-point ఫార్ములాతో నేను పైకరాపేటలో నేను గెలిచినా గెలవపోయినా ఈ 9-point ఫార్ములా మీద నేను పనిచేస్తానని ఇక్కడ తెలియజేసుకుంటున్నాను. ఇవి ఈ 9-point ఫార్ములా అంటే పైకరాపేటకి ఏం కావాలి అన్నది 20 ఇయర్స్ నేను ఈ పైకరాపేటలో అబ్జర్వ్ చేసిన దానికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను. అది లోకల్ మేనిఫెస్టో, పైకరాపేట మేనిఫెస్టో. ఆ 9 పాయింట్స్ మీద నేను నా ఫ్యూచర్ అంతా ఫైట్ చేస్తాను. ఆ 9 పాయింట్స్ ఏంటని మీద చెప్తాను. తర్వాత ఇదే మన ఈ నెల 27వ తారీఖున శ్రీమతి షర్మిలమ్మ గారు మన పాయకరాపేట విచ్చేస్తున్నారు. పాయకరాపేటలో ప్రచార సభ ఉంది షర్మిలమ్మ గారు 7:30 గంటలకి సాయంత్రం. ఈ అందరూ ఇండియా కూటమి నుంచి మొత్తం అందరూ కలిసి ఈ సభను జయప్రదం చేస్తారని, ఇండియా కూటమి ప్రతినిధులు అందరూ హాజరవుతారని, షర్మిలమ్మ గారికి ఈ సభను జయప్రదం చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కొత్తలో భాగంగా సిపిఐ అండ్ సిపిఎం మొత్తం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఈ నియోజకవర్గంలో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. సిపిఐ సిపిఎం మిగతా ఇండియా కూటమి మొత్తం అందరూ వచ్చి సమిష్టిగా ఇక్కడ కష్టపడి పనిచేసి ఇక్కడ మన పాయకరాపేట ఎమ్మెల్యేని అభ్యర్థిని గెలిపించి ఇది మన ఏఐసిసికి మరియు పిసిసికి ఒక గిఫ్ట్గా ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హిందూ.